నాడు నేడు కార్యక్రమం మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో నవంబర్ 14 రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నటువంటి పాఠశాలల మౌలిక వసతుల మార్పుల్లో రూపకల్పనలో అనేక అంశాల మీద ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పేరెంట్స్ కమిటీ అంటే తల్లిదండ్రుల కమిటీ వారి యొక్క బాధ్యతలు, ఈ యొక్క కార్యం మొత్తం ఈ యొక్క పనులు మొత్తం ఏ విధంగా వారు నిర్వహించాలని అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా 45,000 పైచిలుకు స్కూళ్లను 3 దశలుగా నాడు నేడు కార్యక్రమం కింద చేపట్టడం జరిగింది. మొదటి దశలో 15,000 పైచిలుకు స్కూళ్లను అంటే ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత పాఠశాలలు వీటన్నిటినీ ఇంతకుముందుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 9 అంశాల మీద వీటిని మార్పు చేయడం జరుగుతుంది. ఈరోజు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంలో మండల హెడ్ క్వార్టర్లో 500 పైచిలుకు మరి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలను వచ్చే సంవత్సరం నుండి జూనియర్ కాలేజీలుగా అంటే జూనియర్ కాలేజీల వరకు వీటిని అప్గ్రేడ్ చేసే నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో సుమారు 500 స్కూళ్ళు మొదటి దశలో ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్నిటినీ వచ్చే సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. వాటికి కావాల్సినటువంటి ఈ 9 అంశాలు ఏవైతే మేము చేపట్టడం జరిగిందో వాటితో పాటు మరి ఈ యొక్క అదనపు తరగతి గదులు కూడా కావలసినంత మేరకు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ నాడు నేడు కార్యక్రమం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం మానవ వనరుల మౌలిక వసతుల అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉంది, ఏ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చే దిశలో 5 నెలల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మౌలిక వసతులు కల్పించామని చెప్పి గత ప్రభుత్వం మరి బాకాలు ఊదిన పరిస్థితి ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి మౌలిక వసతులు అంటే మానవ వనరుల్లో మౌలిక వసతుల రూపకల్పనలో భాగం కావా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా 116 స్కూళ్లను మొదటి దశలో మరి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో చేపట్టడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వారేదో మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, కనీసం ఒక్క మాట అయినా కూడా వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడరు కదా, ట్విట్లు చేస్తారు కదా, కనీసం ఒక ట్విట్ చేయొచ్చు కదా. ఈ విధంగా మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు కదా, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేకపోయారు, మీరు చేస్తున్నారు, నేను మంచి పని చేసినామని అభినందిస్తానని, మరి ఈ యొక్క కార్యక్రమం మీద వారు ఎందుకు స్పందించారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క మౌలిక వసతుల రూపకల్పనలో స్కూళ్ళల్లో ఏ కార్యక్రమం వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కేవలం రంగులు పూసి వదిలేశారు. రంగులు పూసి వదిలేసి మరి స్కూళ్లను బాగు చేశామని చెప్పారు. ఈరోజు మీరు చూసుకోండి, ఈ 3 దశల్లో ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. వీటి తర్వాత ఈరోజు ఏ విధంగా స్కూళ్ళు ఉన్నాయి, రేపు నాడు నేడు అంటే 3 సంవత్సరాల తర్వాత వీటిని తిరిగి మేము చూపిస్తాం. ఈ యొక్క మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, బ్లాక్ బోర్డులు కానివ్వండి,
ఫ్లోరింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్లు కానివ్వండి, రన్నింగ్ వాటర్ కానివ్వండి, అన్ని అంశాలని మరి సపరేట్గా ఈరోజు ఎస్టిమేట్లు కూడా ఏ విధంగా కంప్యూటర్ ద్వారా జనరేట్ చేయడానికి ఎస్టిమేట్లు ఏ విధంగా మరి ప్రిపేర్ చేయాలని చెప్పి అన్ని అంశాలను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చూపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నీ సుమారు ఒక 2.5 గంటల పాటు దీని మీద రివ్యూ చేయడం జరిగింది. కంప్యూటర్ ద్వారానే ఎస్టిమేట్లు జనరేట్ చేయడం జరుగుతుంది. ఎస్టిమేట్లు శాంక్షన్ కూడా కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. పేమెంట్స్ అన్నీ పేరెంట్స్ కమిటీ అకౌంట్స్ ఏర్పాటు చేసి ఆ అకౌంట్లోకి నేరుగా అమౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క రెనోవేషన్ కానివ్వండి, రిట్రోఫిట్టింగ్ కానివ్వండి, లేకపోతే రీడిజైన్ కానివ్వండి, మూడు అంశాలుగా ఈ యొక్క మౌలిక వసతుల రూపకల్పనను చేపట్టడానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్టిమేట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేశాం అనే దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చూపించడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారి మరి జగనన్న మాట అని. ఆ మాట ప్రకారం ఎవరైనా కూడా ఈ స్కూళ్ళలో ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఒక నిమిషం ఆలోచించాలి. మనం ఏ పని చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందో, ఏ పని చేస్తే చదువులకు దూరమైనటువంటి పేద పిల్లవాళ్ళు మరి తిరిగి స్కూళ్లకు రాగలుగుతారో, మరి అలాంటి ఆలోచన చేసి పనులు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క స్కూళ్ళ రూపురేఖలు మార్పు చెందుతాయని చెప్పి మరి జగనన్న మాటగా ఈరోజు ప్రతి స్కూళ్ళలో కూడా వాటిని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలని 14 అంటే బాలల దినోత్సవం రోజున మరి ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. మరి 31 మార్చికు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికల్లా మొదటి దశలో ఏవైతే స్కూళ్ళు మరి మేము మార్పు చేస్తామని చెప్పామో ఆ 15,000 స్కూళ్లను మార్పు చేయడానికి అన్ని సన్నాహాలు మరి ఈరోజు ఏర్పాటు చేసుకుని సిద్ధమవుతాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కంపల్సరీగా 1 to 8 వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అటు సంవత్సరం 9th క్లాసు, అటు సంవత్సరం 10th క్లాసు, టోటల్గా 1 to 10 వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా ఒకటి పెట్టడం జరుగుతుంది. ఏవైతే మరి ప్యారలల్గా ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. టీచర్లకు ముఖ్యంగా ఆ విషయం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని కూడా సమీక్షించారు. ఎక్కడైతే ఈ యొక్క నూతనంగా మరి ఇంకా రిక్రూట్మెంట్ చేపట్టలేదో అక్కడ ఈ ఇంగ్లీష్ మరి మీడియం స్కూల్లో బోధించడానికి కావాల్సినటువంటి ఈ అర్హతలు ఉన్నటువంటి మరి అధ్యాపకులనే మరి రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా రాబోయే మరి సంవత్సరాల్లో ఈ యొక్క డిఎస్ఏ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి మరి పీరియాడికల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ డైట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాల్లో ఆ డైట్ సెంటర్స్ని ట్రైనింగ్ సెంటర్స్గా కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రీజనల్ ఇంగ్లీష్ సెంటర్ బెంగళూరు కానివ్వండి, మైసూర్ కానివ్వండి, లేకపోతే ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి మరి ఒక ఒప్పందాలు మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూలు మరి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆ ఎంఓయూలు అయిన తర్వాత రెగ్యులర్గా ఈ యొక్క టీచర్స్ను సిస్టమేటిక్గా దశల వారీగా వారికి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏ విధంగా మరి బోధించాలో దాని మీద మరి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి పాత డిఎస్సీ మీద కోర్టు కేసులు ఉన్నాయి, ఇంకా అవి పూర్తి చేసి మరి వేకెన్సీస్ ఎక్కడైతే మరి ఉన్నాయో వాటి మీద మరి వివరణ కోరడం జరిగింది జిల్లాల వారీగా. మరి ఇప్పటికే మీరు చూసారు 2 దఫాలుగా స్కూల్ అసిస్టెంట్స్ను, హెడ్ మాస్టర్స్ను గ్రేడ్ 2కు మరి 15,000 మరి ప్రమోషన్స్ పోస్టులకు ప్రమోషన్లు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి నెల అవి ప్రమోషన్ తీసుకుంటున్నాం. మరి పోయిన వారం ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్, మరి అట్లాగే హిందీ పండిట్స్, మరి సెకండ్ గ్రేడ్ టీచర్స్, మరి అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. వీటి తర్వాత ఈ యొక్క నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కావాల్సినటువంటి మరి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఏం లేదు, మామూలుగా ఇప్పుడు ప్రతిభా పురస్కారం ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత మా యొక్క విధానాలు మారుతూ ఉంటాయి. మా విధానాలు ఏంది ప్రజలకు అనుగుణంగా ఉండే విధానాలు. అంటే మేము కార్పొరేటీకరణకు ప్రైవేట్ స్కూల్స్కు, మేము ప్రైవేట్ యూనివర్సిటీస్కి
కన్నా ముందు ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ మరి విద్యార్థుల్ని వారిని మరి వారికి కావలసినటువంటి చేయూతనిచ్చి వారిని ఎంకరేజ్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. సో దాని ప్రకారంగా ఇంతకుముందు ఉన్నటువంటి మరి అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని మేము అందరం మరి స్టూడెంట్స్ యుఎన్ డిక్లేర్ చేసింది కాబట్టి దాన్ని జరుపుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ డే అని చెప్పి ఎప్పటి నుంచో మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరి బర్త్డేను అది ఎడ్యుకేషన్ డేగా మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా జరుపుకుంటున్న నేపథ్యంలో కాబట్టి ఎడ్యుకేషన్ అంటే విద్య. సో విద్యా పురస్కారాలని చెప్పి దాన్ని మార్చి ఆ యొక్క ఇంతకుముందు 10,000 మందిని 20,000 మందిని ఒక చోట పోగేయడానికి ఓ అబ్బ 100,000,000 రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్లు వాళ్లకు టీఏలు డిఏలు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి అంత 1,000 మందిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు వస్తారు, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీకు అవార్డులు ఇస్తాము, ట్యాబులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అవి ఇస్తామని చెప్తే తీరా ముఖ్యమంత్రి గారు ఒక 10-20 మందికి కన్నా ఎక్కువ ఇవ్వకుండా మరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏం తృప్తి కలుగుతుంది? దాన్ని వికేంద్రీకరించాం, ఆ వార్డుల్ని కొన్ని మార్పులు చేర్పులు చేశాం జిల్లాల వరకు. ఎందుకు విద్యా పురస్కారం అబ్దుల్ కలాం? అది అబ్దుల్ కలాం అవార్డ్స్ కాదు, అది 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 ఎవరు చెప్పారు సార్? పేరుంటే పేరు పేరు పెడతాం, దాని గురించి దానికి పేరు గురించి కాదు. పురస్కారాలు డేట్ మార్చాం ఫస్ట్, పేర్లేం మార్చలేదు. దాన్ని ఇప్పుడు దాన్ని ప్రతిభా పురస్కారాలు అన్నారు, ప్రతిభా పురస్కారాల వారు విద్యా పురస్కారాలు అన్నాము. ఎందుకంటే విద్యా ఎడ్యుకేషన్ డే రోజు జరుపుతున్నాం కాబట్టి ఒకళ్ళు అందులో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే డెఫినెట్గా దాన్ని ఇప్పుడు వారే చెప్తా ఉన్నారు మీరు అంటున్నారు కదా పరిశీలిస్తాం. అంతకీ పేరేం లేదు దానికి, విధి విధానాలు మార్చాం. విధి విధానాలు ఇంతకుముందు సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది, సెంట్రలైజ్ కాకుండా జిల్లాల వారీగా మంత్రుల చేతిలో మరి ప్రజాప్రతినిధి చేతిగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే ఇది వర్తించేలాగా ఈ యొక్క అవార్డుని రూపకల్పన చేయడం జరిగింది. అందులో ఏమైనా కాంట్రవర్సీ ఉంటే డెఫినెట్గా దాన్ని సమీక్షిస్తాం. ఇబ్బంది